Hello friends, andariki namaskaram. Welcome to Lallus recipes. Ee roju video lo palak paneer intlone quick ga tasty ga ela prepare cheskovalo chupistanu. Idi maniki bayata restaurant lo dorike palak paneer kana inka tasty ga untundandi. Nenu regular ga follow ayye recipe kuda ide. General ga cheskune palak paneer recipe kanna idi koncham different ga untundandi. So meeru kuda deenni try chesi మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే రెస్టారెంట్లో కన్నా ఇదే చాలా టేస్టీగా ఉందని తప్పకుండా చెప్తారు. ఇలాంటి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ ఇంకా నేర్చుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా పాలకూర ఉడికించుకోవటానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. కుక్కర్లో గనక పాలకూరని బాయిల్ చేసుకుంటే కలర్ అనేది గ్రీనిష్గా కాకుండా డార్క్ కలర్లో అయిపోతుంది. సో ఇలా గిన్నెలో బాయిల్ చేసుకుంటే పాలకూర అనేది మనకి ఫ్రెష్గా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద కట్ట పాలకూరని బాగా వాష్ చేసి తీసుకోవాలి. పాలకూర ఎంత ఫ్రెష్గా ఉంటే మనకి కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. సో ఫ్రెష్గా ఉన్నదే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న పాలకూరని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే పాలకూర ఉడకడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. తర్వాత ఈ వాటరే మనం కర్రీలో కూడా యూస్ చేస్తాం. సో పాలకూరలో ఉండే మినరల్స్ అవి పోతాయని టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. పాలకూర అంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల పాలకూరలో ఉండే కసపోయి మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ స్టేజ్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయకూడదండి. సాల్ట్ యాడ్ చేస్తే పాలకూర మనకి డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇలాగే దీన్ని 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని తీసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి ఉంచానండి. ఆ వాటర్లోనే బాయిల్ చేసిన పాలకూరను తీసి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. పాలకూర అంతా ఇలా వాటర్లో వేశాక ఇప్పుడు దీన్ని కాసేపు పక్కనుంచి మనం కూరకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. నేను చూపిస్తున్న ఈ మసాలా కర్రీకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. సో ఇది మాత్రం తప్పకుండా చేసుకొని వేసుకోవాలి. దీనికోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా రఫ్గా చాప్ చేసి తీసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 3 నుంచి 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క. వీటన్నిటినీ మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటిని మెత్తటి పేస్ట్లా తయారు చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇవి కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పెద్ద యాలుక, 1 బిర్యానీ ఆకు వేసి జీలకర్ర కాస్త చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్లూసెంట్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా స్లిప్ చేసి వేసుకోవాలి. మనం ఈ కూరలో వేరేగా కారం యూజ్ చేయమండి. ఒకవేళ చాలకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవటానికి కొంచెం పొడి కారం యూజ్ చేస్తే చేస్తాం. కానీ ఈ కర్రీకి మాత్రం పచ్చిమిర్చితో వచ్చే కారమే చాలా బాగుంటుంది. తర్వాత మనకి కూర కలర్ కూడా ఆ గ్రీనిష్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రై అయ్యే లోపల మనం 1 మీడియం సైజ్ టొమాటో తీసుకొని దీన్ని రఫ్గా చాప్ చేసి మిక్సర్ జార్లో వేసి పేస్ట్లా చేసి రెడీ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, సైడ్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న టొమాటోని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఈ టొమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి.
అంతవరకు మూత పెడుతూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఈ టొమాటో పేస్ట్ కుక్ అయ్యే లోపల మనం పాలకూర వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా, అది కూడా మిక్సర్ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒకవేళ మీకు మొత్తం పేస్ట్లా కాదు, ఇష్టం లేదు అనుకుంటే ఈ పాలకూరని మీరు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి కూడా కూరలో వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మొత్తం పాలకూరని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా పాలకూర ఎంత గ్రీనిష్ కలర్లో ఉన్నదో. కుక్ చేశాక కూడా ఇంత గ్రీన్ కలర్ మెయింటైన్ చేయడం నేను చెప్పిన టిప్స్తోనే సాధ్యమవుతుంది. టొమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి ఉంచుకున్న పాలకూరని వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టకుండానే ఫ్రై చేయాలండి. మూత పెడితే మనకి కర్రీ కలర్ అనేది డార్క్లోకి చేంజ్ అయిపోతుంది. సో మూత పెట్టకుండా ఇలాగే స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పనీర్ ఫ్రై చేసుకోవడానికి వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని పనీర్ క్యూబ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ పనీర్ అనేది ఇలా క్యూబ్స్లోనే దొరుకుతుందండి. సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పనీర్ కనుక ఫుల్ టోటల్ పీస్ కనుక అవైలబుల్గా ఉంటే మీరు ఇంకొంచెం పెద్ద పీసెస్ కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పనీర్ పీసెస్ అన్నీ నెయ్యిలో వేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పనీర్ కలర్ అనేది చేంజ్ అవ్వక్కర్లేదండి, జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుంటున్న పనీర్ని డైరెక్ట్గా మనం పాలకూర మిక్సర్లో వేసేసుకోవాలి. ఒకవేళ పనీర్ మీరు కర్రీ స్టార్ట్ చేయకముందే ఫ్రై చేసి పక్కన ఉంచుకుంటాము అంటే అప్పుడు ఫ్రై చేసిన పనీర్ని గోరువెచ్చటి నీటిలో కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఉంచితే కర్రీ చేసేటప్పటికి పనీర్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను కాబట్టి ఆ స్టెప్ అనేది నేను చూపించడం లేదండి. ఒకవేళ మీరు కనుక స్టార్టింగ్లోనే పనీర్ ఫ్రై చేస్తే ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. పనీర్ మీకు సాఫ్ట్గా ఉంటుంది, తర్వాత గ్రేవీని కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. పనీర్ కూరలో వేశాక కొంచెం నెమ్మదిగా కలపాలండి, ఎందుకంటే పనీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. 2 మినిట్స్ ఇలా స్టిర్ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో 1 to 1.5 teaspoons సాల్ట్ వేసుకోవాలి, లేదా మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని. మనం ముందుగా పాలకూర పేస్ట్ చేసి ఉంచాము కదా మిక్సర్ జార్లో, అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని ఈ కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక గ్రేవీ థిక్నెస్ అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ గ్రేవీ ఇంకా థిక్గా ఉన్నట్టుంది. సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత కవర్ చేసి ఇంకొక 10 మినిట్స్ ఇలా కుక్ చేస్తాను. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక చూడండి కర్రీ అంతా ఇలా దగ్గరకు అయింది. ఇప్పుడు సాల్ట్ కారం అవి టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని తర్వాత 1/2 teaspoon గరం మసాలా కూడా వేసి ఒక్కసారి కలుపుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర, 1 teaspoon కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి. వీటన్నిటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండే పాలక్ పనీర్ వేడివేడిగా రోటీతో కానీ బిర్యానీ లేదా జీరా రైస్ ఇలాంటి వేటితో అయినా సర్వ్ చేసుకున్న ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.